హాయ్ దిస్ ఈజ్ సురేష్ ఈరోజు మనము ఫిజిక్స్లో హీట్ అనే టాపిక్ను డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ ఎ సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ ఎ సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ దాని ఆన్సరు హీట్ దాని ఆన్సరు హీట్ దీని ఆన్ దీని మీనింగ్ ఏంటంటే ఇది హీట్కి డెఫినేషన్ అండి హీట్ అంటే ద ఫామ్ ఆఫ్ ఎనర్జీ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ ఎ సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ అంటే హీట్ అనేది ఫామ్ ఆఫ్ ఎనర్జీయే అది ఏం చేస్తుందంటే కోల్డ్నెస్ని కానీ హాట్నెస్ని కానీ చెప్తుంది ఉందో లేదని చెప్తుంది దాన్ని హీట్ అంటారు ఆ సెన్సేషన్ని చెప్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి వాట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ మెజర్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ వాట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ మెజర్స్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ దీనికి ఆన్సర్ టెంపరేచర్ దీనికి ఆన్సర్ టెంపరేచర్ దీని మీనింగ్ ఏంటంటే ఇది టెంపరేచర్ డెఫినేషన్ అండి టెంపరేచర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అది ఏం చేస్తుంది మెజర్ చేస్తుంది ఎవరిని హాట్నెస్ని కోల్డ్నెస్ని డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని కోల్డ్నె కోల్డ్నెస్ని మెజర్ చేసేదాన్ని టెంపరేచర్ అంటారు టెంపరేచర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ నెక్స్ట్ బిట్ అండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ డాష్ ఎస్ఏ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ డాష్ దీనికి ఆన్సర్ జౌల్ దీనికి ఆన్సర్ జౌల్ జౌల్ని మనము క్యాపిటల్ జేతో డినోట్ చేస్తాం జౌల్ ఈజ్ ద యూనిట్ ఎస్ యూనిట్ ఆఫ్ హీట్ నెక్స్ట్ బిట్ అండి సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ సీజియస్ యూనిట్ ఆఫ్ హీట్ ఇంద మనం అడిగింది ఎస్ఐ యూనిట్ ఇప్పుడు సీజిఎస్ యూనిట్ అడుగుతున్నాం హీట్కి దానికి ఆన్సర్ క్యాలరీ దానికి ఆన్సర్ క్యాలరీ సో క్యాలరీస్ అనేవి సీజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్కి జౌల్ అనేది ఎస్ యూనిట్ ఆఫ్ హీట్కి నెక్స్ట్ బిట్ అండి వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ దీనికి ఆన్సరు ఫోర్ పాయింట్ టూ జౌల్స్ అంటే వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ టూ జౌల్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంత మనం చెప్పిన క్యాలరీ అనేది సీజస్ యూనిట్ హీట్కి జౌల్ అనేది ఎస్ యూనిట్ హీట్కి ఈ రెండు మంచి లింక్ రిలేషన్ ఏంటని అడుగుతున్నాడు ఆ రిలేషన్ ఏంటంటే వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ టూ జౌల్స్ నెక్స్ట్ బిట్ అండి వన్ కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు డాష్ క్యాలరీస్ అండ్ డాష్ జౌల్స్ ఇక్కడ రెండు బిట్స్ ఇచ్చానండి వన్ కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు డాష్ క్యాలరీస్ అండ్ డాష్ జౌల్స్ దీనికి ఆన్సర్ ఫస్ట్ దానికి ఆన్సర్ థౌజండ్ క్యాలరీస్ కిలో ఎక్కడ కనిపించినా దాని అర్థము కే ఎక్కడ కనిపించిన కే దాని అర్థం థౌజండ్ అని అర్థము సో వన్ కిలో క్యాలరీ అడుగుతున్నాడు వాడు సో ఇక్కడ కే ఉంది కాబట్టి దాని అర్థము థౌజండ్ అని అర్థం అంటే థౌజండ్ క్యాలరీస్ అలాగే వన్ కిలో క్యాలరీస్ కూడా డాష్ జౌల్స్ అన్నామంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ జౌల్స్ ఎందుకంటే వన్ క్యాలరీస్ ఈక్వల్ ఫోర్ పాయింట్ టూ జౌల్స్ అనేది చెప్పుకున్నాం మన ముందు సో దాని ప్రకారము వన్ కిలో క్యాలరీస్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ టూ ఇంటూ థౌజండ్ కాబట్టి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ జౌల్స్ అవుతాయి నెక్స్ట్ బిట్ అండి విచ్ డివైస్ యూజెస్ ద మెజర్ ఆఫ్ టెంపరేచర్ విచ్ డివైస్ యూజెస్ ద మెజర్ ఆఫ్ టెంపరేచర్ దీనికి ఆన్సర్ థర్మోమీటర్ ఈ బిట్కి మీనింగ్ ఏంటంటే ఏ డివైస్ అనేది టెంపరేచర్ని మెజర్ చేస్తుంది మెజర్ చేయడానికి వాడతారు ఉపయోగిస్తారు దానికి ఆన్సర్ థర్మోమీటర్ నెక్స్ట్ బిట్ అండి వాట్ ఆర్ ద సమ్ థర్మామీటర్ స్కేల్స్ ఏంటి అంటే కొన్ని థర్మామీటర్ స్కేల్స్ చెప్పమంటున్నాడు దానికి ఆన్సర్ సెంటిగ్రేట్ స్కేల్ అండ్ ఫార్న్ హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్ ఇలా మనము మూడు స్కేల్స్ చెప్పచ్చు సెంటిగ్రేడు ఫార్న్ హీటు కెల్విన్ మూడు స్కేల్స్ ఉంటాయండి టెం ధర్మమీటర్నే లో ఉండే స్కేల్స్ అంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి డాష్ వాస్ డెవలప్డ్ అబ్సొల్యూట్ టెంపరేచర్ స్కేల్ డాష్ వాస్ డెవలప్డ్ అబ్సొల్యూట్ టెంపరేచర్ స్కేల్ దీనికి ఆన్సర్ లార్డ్ కెల్ కెల్విన్ లార్డ్ కెల్విన్ ఇక్కడ ఆరు పడిపోయిందండి సో లార్డ్ కెల్విన్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ని ఎవరు కనుగొన్నారు ఎవరు డెవలప్ చేశారు దీనికి ఆన్సర్ లార్డ్ కెల్విన్ నెక్స్ట్ బిట్ అండి హూ వాజ్ డెవలప్డ్ ద సెంటిగ్రేడ్ టెంపరేచర్ స్కేల్ సెంటిగ్రేట్ టెంపరేచర్ స్కేల్ని ఎవరు డెవలప్ చేశారు దీనికి ఆన్సరు యాండర్స్ సెల్సియస్ యాండస్ సెల్సియస్ యాండస్ సెల్సియస్ అనే అతను సెంటిగ్రేడ్ స్కేల్ని డెవలప్మెంట్ చేస్తే లార్డ్ కెల్విన్ అనే అతను అబ్సొల్యూట్ టెంపరేచర్ స్కేల్ని డెవలప్మెంట్ చేశాడు నెక్స్ట్ బిట్ అండి ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ ఈక్వల్ టు డాష్ డిగ్రీ సెంటిగ్రేడ్ డాష్ డిగ్రీ ఫార్న్ హీట్ డాష్ కెల్విన్స్ అని అడిగాం అంటే మూడు బిట్లు అడిగామండి ఫ్రీజింగ్ పాయింట్ వాటర్కి ఎంత సెంటిగ్రేట్లో ఎంత నెక్స్ట్ ఫార్న్ హీట్లో ఎంత కెల్విన్స్లో ఎంత దీనికి ఆన్సర్ ఫస్ట్ దానికి ఆన్సర్ జీరో డిగ్రీ సెంటిగ్రేట్ అండి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఒకవేళ ఫార్న్ హీట్లో కావాలంటే థర్టీ టూ డిగ్రీస్ ఫార్న్ హీట్ కెల్విన్స్లో కావాలంటే టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ సెంటిగ్రేట్లో కావాలంటే జీరో డిగ్రీ సెంటిగ్రేటు ఫార్న్ హీట్లో కావాలంటే థర్టీ డిగ్రీస్ ఫార్న్ హీటు కెల్విన్స్లో కావాలంటే టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ నెక్స్ట్ పెట్టండి ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీ సెంటిగ్రేట్ డాష్ డిగ్రీ ఫార్న్ హీట్ డాష్ కెల్విన్స్ సేమ్ ఇందాక బిట్లాగే కానీ అక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అడిగాం ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అడుగుతున్నాం దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దానికి ఆన్సర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ నెక్స్ట్ దానికి ఆన్సర్ టూ ట్వెల్వ్ డిగ్రీస్ ఫార్న్ హీట్ థర్డ్ దానికి ఆన్సర్ త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ అంటే బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది సెంటీగ్రేట్లు అయితే హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఫార్న్ హీట్లు అయితే టూ ట్వెల్వ్ డిగ్రీస్ ఫార్న్ హీట్ ఉంటుంది కెల్విన్స్లో అయితే త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ బిట్ అంటే టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సెంటిగ్రేడ్స్ని కెల్విన్స్లో ఎలా కన్వర్ట్ చేస్తాము టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ డాష్ కెల్విన్స్ దీనికి ఆన్సర్ టీ ప్లస్ టూ సెవెంటీ త్రీ టీ ప్లస్ టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ అంటే టీ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే అది కెల్విన్స్లో చెప్పేటప్పుడు టూ సెవెంటీ త్రీ యాడ్ చేయాలి సో టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్స్ అంటే ఆన్సర్ ఏంటి టీ ప్లస్ టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ నెక్స్ట్ పెట్టండి నార్మల్ హెల్దీ హ్యూమన్ టెంపరేచర్ ఈజ్ డ్యాష్ నార్మల్ హెల్దీ హ్యూమన్ టెంపరేచర్ ఈజ్ డాష్ ఇది మనము దీనికి ఆన్సర్ ఏంటంటే ఫార్న్ హీట్లో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫార్న్ హీట్ అదే సెంటిగ్రేట్లు అయితే థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేట్ కెల్విన్స్లో అయితే త్రీ టెన్ కెల్విన్స్ ఒక నార్మల్ హెల్దీ మ్యాన్కి హ్యూమన్ బీయింగ్కి ఉండే టెంపరేచర్ ఎంత ఉంటుంది ఫార్న్ హీట్లో అయితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫార్న్ హీట్ సెంటిగ్రేట్లో అయితే థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేట్ కెల్విన్స్లో అయితే త్రీ టెన్ కెల్విన్స్ ఇవండి కొన్ని బిట్స్ థ్యాంక్ యూ దిస్ ఈజ్ సురేష్